హాయ్ ఫ్రెండ్స్ అందరి నమస్కారం చాలామంది రేషన్ కార్డు ఎక్కడ అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి అసలు ఇప్పుడు అప్లై చేసుకోవడానికి ఏమైనా అవకాశం ఉంటుందని చాలామంది డౌట్ పడుతున్నారు దానికి సంబంధించి ఈరోజు లేటెస్ట్ అప్డేట్ అయితే మంత్రి కొడాలి నాని గారు అయితే ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు దానికి సంబంధించి ఈరోజు సాక్స్ పేపర్లో ఆర్టికల్ అయితే వచ్చింది ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎన్రోల్ రోజులు అయితే పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం చివరి చూడండి ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఇంకా మన ఛానల్ ఎవరైనా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు సాక్స్ పేపర్లకు వివరాల్లోకి వెళ్ళినట్లయితే రేషన్ కార్డు లేని వారు దరఖాస్తు చేసుకోండి మంత్రి కొడాలనాని గుడివాడ రేషన్ కార్డు లేని అర్హులైన నిరుపేదలు గ్రామవార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి అయినటువంటి కొడాల నాని గారు అయితే శుక్రవారం స్థానిక రాజేంద్ర నగర్లో విలేకరులతో ఆయన మాట్లాడారు దరఖాస్తు వివరాలు ఆయా సచివాలయాల్లో అడిగి తెలుసుకోవాలన్నారు పరిశీలించిన పది రోజుల్లోనే రేషన్ కార్డులు మంజూరు చేస్తారని చెప్పారు ప్రజలకు రెండు విడత నిత్యావసరాలు పంపిణీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా రేషన్ షాపుల వద్ద అదనపు కౌంటర్లు ఏర్పాటు చేస్తామని వివరించారు ఫ్రెండ్స్ చూశారు కదా మనం సచివాలయ వివరాలు తెలుసుకుని మనమైతే అక్కడ అప్లై చేసుకోవాల్సి ఉంది సో అప్లై చేసుకున్న పది రోజుల తర్వాత అయితే మనకు కొత్త రేషన్ కార్డు అనేది వస్తుందని మంత్రి కొడల నాని గారు అయితే మనకు విలేకరులతో ఈ విధంగా మాట్లాడడం జరిగింది సో ప్రతి ఒక్కరైతే సచివాలయం వెళ్ళండి అక్కడ సంప్రదించండి ఏం చెప్తారో దాన్ని బట్టి మీరు ప్రొసీడ్ అవ్వచ్చు సో ఇది వరకు కూడా ఒక వీడియో చేసాం చాలా మంది ఫేక్ అనుకున్నారు సో మనం అటువంటి వీడియోలు ఇప్పుడు చేయమండి సో ఈ వీడియో మీకు నచ్చినట్టు తప్పకుండా ఒక లైక్ చేసి అలాగే మీ తోటి ఫ్రెండ్స్ అయితే షేర్ చేయండి రేషన్ కార్డు లేని వారి అయితే కొత్తగా అప్లై చేసుకుంటారో సో ఈ రోజు నుంచి అయితే మీరు మొదలు పెట్టినట్టు పది రోజులు అయితే రేషన్ కార్డు అయితే వచ్చేస్తుంది సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అవ్వండి జై హింద్